రైట్ ఒక విషయం చెప్తా ఉన్నా అమ్మ ఇప్పుడు ఎవరు వచ్చారు కదా ఓ పెద్దమ్మ ఎవరు కూర్చో ఇక్కడ కూర్చో చేసుకునేది కష్టం పాపం ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉన్నారు ఇంకా ఒకరు పెళ్లి అయిపోయిందా ఏ ఊరికి ఇచ్చినావు ఇదిలోకేం లేదు గారు ఇప్పుడు వాళ్ళు కూడా ఏమనుకున్నామో చేసుకోరు ఏం కూడా పెడతాండి ఇక అదే ఇక చిన్న చిన్న కిండో బిండో గది పెట్టారు కదా అది కూడా అటు ఇటు అటు చేస్తాం ఇంకా అది నీ తన తను తీసుకుని చేసిందన్న నిన్న ఎందుకెళ్ళి గరీబ్ అటు ఇల్లు కట్టేస్తామంటే పక్క ఇండ్లు డబల్ బెడ్రూమ్ మన మండల్ మొత్తంలో ముచ్చంతపల్లి మండలి దత్తత మండలి ఆయనకి ఇంకా అందులో ఒక్క ఇల్లు కాదు కదా పిల్లర్స్ నిలబడి ఉన్నాయి తప్ప ఏది ఇంతవరకు ఎక్కడ కూడా లేదు ఇక్కడే ఆ పిల్లర్స్ ఇప్పుడు ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి కేశవరం ఒకటే పెట్టింది ఇంకా అనేది 100 అంటే 150 చేసుకోవాలి 100 చేసుకోవాలి ఇంక ఎట్లా అట్లా ఇట్లా అని చెప్పాను కానీ ఇక్కడ ఏం లేదన్న మొత్తంలో అయితే ఏం లేదు మేమేమనుకున్నాం ఊళ్ళో వచ్చి ఉంటుంది ఆడపిల్ల కాబట్టి ఏదో కాదు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్పుడు ఇందిరం ఇండ్లు ఉన్నప్పుడు అన్న జాగుడు లేదు కదా లేదన్న తల్లితల్లితోనే గుంజుకున్నా అప్పుడు ఇచ్చిన భూములన్నీ గుంజేసుకోండి గుంజుకుంటూ వాళ్ళకి ఇండు లేవు ప్లస్ ఇది లేదు ఏది ఇండు గట్టి లేదు ప్లస్ జాగాలు గుంజుకుంటాం దళితులను మొత్తం జాగాలు తీసేసుకోండి ఇండు లేవు మేము పోనీ ఆ ఉన్న భూమి ఇచ్చినా కానీ గీసుంటే ఒక 50 గజాలు 100 గజాలు ఇచ్చేసి ఏదో మనం సహకరించి ఇద్దామన్నా కానీ లేదన్న పరిస్థితి ఘోరం ఉంది ఈమెకు ఒక కొడుకు ఉండదు కానీ ఆ కొడుకు కూడా ఏం పెద్ద ఓకే సరే నువ్వేం అధైర్యపడకు నేను మా వాళ్ళని పంపిస్తా ఓకేనా మా వాళ్ళని పంపిస్తా అంటే ఇప్పుడు మీకు జాగ కూడా లేదు కాబట్టి ఇప్పుడు మీకు జాగనో ఏదో ఒక కార్యక్రమం చూద్దాం అది మా వెంకట్కి చెప్తా ఉన్నా వెంకట్ ఆయన వచ్చి కలుస్తాడు మిమ్మల్ని ఆయన మొత్తం ఎంక్వైరీ చేస్తాడు ఏంది మీ పరిస్థితి ఏందని ఎంక్వైరీ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా సాయం చేస్తా ఏదో రకంగా సరేనా చెప్తున్నారుగా మీ వాళ్ళు చెప్తా ఉన్నారు అదే చెప్తున్నారమ్మా కాబట్టి నేను ఏదో రకంగా చేస్తా సరేనా ఓకే చెప్పమ్మా వద్దు 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 కూర్చో కూర్చో